కొదలకూరులోని తాటిపత్తిలో వైసీపీకి ఓటు వేశారన్న నేపథ్యంలో పెన్షన్ ని కట్ చేశారు. వైసీపీకి ఓటు వేశారని టీడీపీకి ఏజెంట్గా వ్యవహరించారని ఇద్దరికి పెన్షన్ కట్ చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులోని తాటిపత్తిలో చోటు చేసుకుంది. తమకు జరిగిన అన్యాయాన్ని పొదలకూరు ఎంపీడీఓ సుస్మితారెడ్డికి వినతి పత్రం అందజేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెన్షన్ల విషయం కూడా వైసీపీ నాయకులు రాజకీయ కక్షలు పులుముతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేసి కట్ చేసిన పెన్షన్ను ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఒకరు వైసీపీకి ఓటు వేయలేదని, మరొకరు టీడీపీకి ఏజెంట్గా వ్యవహరించారనే నెపంతో పెన్షన్ కట్ చేయించారని తాటిపత్తికి చెందిన అమ్మిరెడ్డి హనుమారెడ్డి మరియు చేనేత కార్మికుడు యామాల గోవర్ధన్ అనే వ్యక్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. విషయాన్ని వాలంటీర్ని అడుగగా మీరు గ్రామంలోని వైసీపీ నాయకులను కలవాలని, లేదంటే పెన్షన్ రాదని ఆ వాలంటీర్ సెలవిచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని పొదలకూరు ఎంపీడీఓ సుస్మితారెడ్డికి వినతి పత్రం అందజేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పెన్షన్ల విషయంలో కూడా వైసీపీ నాయకులు రాజకీయ కక్షలు పులుముతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేసి కట్ చేసిన పెన్షన్ను ఇవ్వాలని వారు కోరుతున్నారు. వాలంటీర్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఎడితే పాము లచ్చారి ఇంటికి వెళ్ళి దండం పెడితే పెన్షన్ ఇస్తామన్నారు. నాకు న్యాయం చేయాలా? నేను చేనేత కుటుంబం మగ్గం వేసుకుని చేనేత కుటుంబం బతుకు పెద్దవాళ్ళు పెన్షన్ ఆపేసిన దానివల్ల అన్నానికి లేక అలౌంట్ ఇస్తున్నాము. నేను అన్న ఇబ్బందులు పడుతున్నాము. కరోనా టైంలో పెన్షన్ ఆపారు. మీరైనా ఎలాగ న్యాయం చేయాలను? వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. పెన్షన్ విషయంలో కూడా మా పెన్షన్ మాకు ఇచ్చేదానికి గవర్నమెంట్కి శాంక్షన్ చేసి ఇచ్చేదానికి కూడా గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేదానికి కూడా రాజకీయం చేస్తున్నారు వైసీపీ నాయకులు. అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి. కామంది వారు దయచేసి మాకు ఎంపీడీఓ గారు మమ్మల్ని గమనించి మాకు పెన్షన్ పోవాల్సిందిగా కోరుతున్నాము. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత పలుకూరు గంగిరెడ్డి, పలుకూరు జనార్దన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులది పెన్షన్స్ ఆపడం జరిగింది వైసీపీ నాయకులు. తర్వాత వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత సరెండర్ చేసుకొని లోబర్చుకొని ఆ రెండు పెన్షన్స్ని ఇచ్చారు రెండు నెలల తర్వాత నారే రంగయ్య. తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత యామాల గోవర్ధన్, అమిరెడ్డి హనుమారెడ్డి, ఈ యామాల గోవర్ధన్ అనే ఆయన తెలుగుదేశం పార్టీకి ఏజెంట్గా వెళ్ళిన దానివల్ల ఈయన చేనేత పెన్షన్ ఆపడం జరిగింది. అమిరెడ్డి ఇదే విషయాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంపీడీఓ గారు తాడిపత్తి గ్రామానికి సంబంధించిన పెన్షన్ ఫండ్ మొత్తం సెక్రటరీ గారికి ఇచ్చి పంపించామని చెప్పి చెప్తారు. సెక్రటరీ గారిని అడిగితే వాలంటీర్కి ఇచ్చామని చెప్తారు. వాలంటీర్స్ మాకు లోకల్ వైసీపీ నాయకులు చెప్తే కానీ మేము అమౌంట్ ఇవ్వమని బెదిరిస్తున్నారు. అదే విషయాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.